చంద్రయాన్ 3 ప్రయోగం తర్వాత భారత్ కీర్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై రోవర్ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా ఇండియా చరిత్రలోకి ఎక్కింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత చంద్రుడిని ముద్దాడిన 4వ దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. చంద్రుడిపై అత్యంత కఠినమైన ప్రదేశం దక్షిణ ధృవం. అలాంటి ప్రదేశంలో రోవర్ను ఎలా భయం లేకుండా ల్యాండ్ చేసింది ఇస్రో. ఆ తర్వాత చంద్రయాన్ 3 ప్రయోగం కూడా సక్సెస్ అయింది. ఇస్రోకి కావాల్సిన సమాచారాన్ని స్పష్టంగా చంద్రయాన్ 3 అందించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రయోగం గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రయాన్ 3ని అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించబడిన రాకెట్ ప్రయోగాన్ని 4 సెకండ్లు ఆలస్యం చేసినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ 4 సెకండ్ల ఆలస్యం వల్ల చంద్రయాన్ 3ని రక్షించుకోగలిగామని తాజాగా ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 3 జూలై 14, 2023 శ్రీహరికోట నుంచి ప్రయోగించబడింది. అయితే రాకెట్ ప్రయోగానికి కొన్ని క్షణాల ముందు అంతరిక్ష వ్యర్థాల నుంచి తాకిడికి గురయ్యే ప్రమాదం ఉందని 4 సెకండ్లు ఆలస్యంగా రాకెట్ నింగిలోకి పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. అంతరిక్ష ప్రయోగాలు జరిగిన సందర్భంలో రాకెట్ ఉపగ్రహాల నుంచి విడిపోయినట్లు బోల్టులు, ఇతర మెటల్ వస్తువులు అంతరిక్షంలో భూమి చుట్టూ సెకనికి 8 నుండి 10 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తుంటాయి. వీటిని అంతరిక్ష వ్యర్థాలుగా పేర్కొంటారు. ఈ 4 సెకండ్లు చంద్రయాన్ 3 అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే ముప్పును తప్పించాయి. చంద్రయాన్ చంద్రుడి వైపు ప్రయాణాన్ని కొనసాగించేలా చేశాయి. ఇస్రో తన అంతరిక్ష ఆస్తుల భద్రతను నిర్వహించటానికి అధునాతన సాంకేతికతలను, వ్యూహాత్మక ప్రణాళికలను ఉపయోగించటంలో తన నైపుణ్యాన్ని వెల్లడించింది. ఇస్రో తన తాజా నివేదికలో ఉపగ్రహాలను రక్షించడానికి, ఢీకొట్టే ప్రమాదాలను నివారించేందుకు 23 విన్యాసాలను నిర్వహించినట్లు తెలిపింది.